గారికి ఎంపీ గారికి రంగనాయక సాగర్ కనబడతా ఉంటే హెలికాప్టర్ నుంచి చూపెడతా ఉన్నా అన్నాగోది సిద్ధిపేట రంగనాయక సాగర్ అని చెప్పి చూపెడతా ఉన్నా సిద్ధిపేట పట్టణంలో మంచినీళ్ళ కరువు వస్తే ఆ రోజు 28 వార్డు ఉండేటివి వార్డుకు ఒక ట్యాంకర్ పెట్టిచ్చి నాలుగు బోర్ బండ్లు తీసుకొని మిత్రులను ఎంటేసుకొని మేము బయలుదేరినాం ఉదయం 5:30కి బయలుదేరితే సాయంత్రం 6 దాకా ప్రయత్నం చేసి 100 బోర్లు వేస్తే ఒక రెండు బోర్లలోనే ఇదంతా తేమ వచ్చినారు నీళ్లు రాలే చాలా ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటే చాలా బాధ కలుగుతుంది మంచినీళ్ళ కోసం సిద్ధిపేట పడ్డ తిప్పల ఆనాడే లోయర్మాన డ్యామ్ నుంచి నీళ్లు తెచ్చి మనం జలజాతర చేసుకున్నాం ఈ రోజు మిషన్ భగీరథ తెలంగాణ మొత్తం అమలవుతున్నదంటే సిద్ధిపేట మంచినీళ్ళ పథకమే దానికి పునాది అని మనవి చేస్తా ఉన్నా ఇక్కడి అనుభవమే అక్కడ దాకా బ్రహ్మాండంగా ఆగాలి తమ్ నేను ఇక్కడ మోసుకుంటున్నావు అక్కడ మోసుకుంటే ఏమర్థం అయితే హరీష్ మాట్లాడితే మీరు అట్లే గడబడి చేసింది ఉత్సాహం ఉంటే ఆపుకోవాలి మీటింగ్ అయినాక గదం గదం దుంకుదాం చింతమడకలో నేను చాలా చిన్నగా ఉండే టైంలో నేను పసికూనగా ఉండే టైంలో అమ్మ చనుబాలు తాగే టైంలో మా అమ్మకి ఆరోగ్యం దెబ్బతింటే ఆ ఊర్లో ఒక ముదిరాజు తల్లి కూడా నాకు చనుబాలిచ్చినని సాధింది అంత అనుబంధం అంత సంబంధం ఈ గడ్డతోని నాకు ఉన్నదే నేను మనవి చేస్తా ఉన్నా ఇక్కడ ఒక్కొక్క గ్రామంలో నేను పాదయాత్ర లేని గ్రామమే లేదు నేను తిరగని రోడ్డే లేదు నేను చూడని కుంటలు లేవు చూడని చెరువులు లేవు కట్టమల్లాలకు పోయి సిల్కమారోను కుంట ఏమైంది అని అడిగేది ఏ ఊరికి పోయినా కూడా ఆ రోజు సర్పంచులందరూ అన్నా నా మీద ఏమైనా కోపం ఉంటే సిద్ధిపేటలో తిట్టు కానీ మా ఊళ్ళో మందిలో తిట్టకన్నాను అనేది అంత బాగా పోయి పనులు చేసి చాలా కష్టపడి ఒక దరికి తెచ్చినాం కానీ ఆనాడు మంచినీళ్ళు లేని సిద్ధిపేట సాగునీళ్ళు లేని సిద్ధిపేట బంగారం లాంటి భూములున్నా పంటలు పండించుకోదాలని సిద్ధిపేట కానీ మీ అందరి దయ మీ ఆశీర్వచనం ఎందుకంటున్నా నేను ఈ మాట ఇంత గట్టిగా అంటే అధికార పార్టీని వదిలిపెట్టి మీ అందరి దగ్గర ఆకి తీసుకొని తెలంగాణ తల్లిని విముక్తి చేస్తే తప్ప ఈ గడ్డకు న్యాయం జరగదని నమ్మి మొండి పట్టుదలతోని మొండు ధైర్యంతోని ప్రాణాలకు కూడా తెగించి నేను తెలంగాణ ఉద్యమం ప్రారంభం చేసిన తర్వాత బై ఎలక్షన్ వచ్చింది నాకు బస్సు గుర్తు కేటాయించినారు బస్సు గుర్తు తీసుకొని నేను వస్తే బ్రహ్మాండంగా మొత్తం యావత్తు సమైక్యవాదులంతా వచ్చి సిద్ధిపేటలో అడ్డా పెట్టి కోట్ల కోట్లు ఖర్చు పెట్టిన తిప్పికొట్టి 60,000 మెజారిటీ చిక్కనిచ్చి నన్ను విజయం చేసి పంపినారు తెలంగాణ ఉద్యమం విజయం సాధించడానికి పునాది వేసింది కూడా సిద్ధిపేట ఘటనే అని చెప్పి ఈ రోజు కూడా నేను మర్చిపోలేనని మనవి చేస్తా ఉన్నా ఎక్కడ నేను నిలబడ్డా నేను కరీంనగర్ ఎంపీగా పోయినా మహబూబ్నగర్ ఎంపీగా పోయినా గజ్వేల్ ఎమ్మెల్యేగా పోయినా రేపు కామారెడ్డి ఎమ్మెల్యేగా ఇంకో చోట పోటీ చేస్తా ఉన్నా కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర నామినేషన్ పత్రాలు పెట్టే నేను పోతానే విషయం మీకు తెలుసు అంటే ఇంత పెనవేసుకున్న అనుబంధం దాదాపు 50 సంవత్సరాల కాలం బ్రహ్మాండంగా కలిసిమెలిసి బతికిన బతుకులు మనకి నేను మీ అందరితో మనవి చేసేది ఒకటే సిద్ధిపేటకు ఏం జరిగిందో నేను చెప్తే బాగుండదు నేను హరీష్ రావును పొగిడినట్టయితే ఆనాడు నేను ఒకటే మాట చెప్తున్నా మీకు ఒకటే మాటకు 100 అర్థాలు తీసుకోవాలి నేను కరీంనగర్లో ఎంపీగా గెలిచిన తెలంగాణ కోసం ఢిల్లీలో పనిచేయాలి రాష్ట్రాన్ని విడిచిపెట్టి పోవాలి నా కన్న ఊరిని నన్ను పెంచిన మిమ్మల్ని అందరూ విడిచిపెట్టి పోవాలి అక్కడ కరీంనగర్ రోడ్లో ఒక హాల్లో మీటింగ్ పెట్టుకున్నాం ఓదికు నేనేడువా ఓదికు హాల్ మొత్తం ఏడువా అందరం కూడా ఒక 10 నిమిషాలు ఏడిచినాం ఆ తర్వాత ఉప ఎన్నికలలో నేను తీసుకొచ్చి ఒక 6 అడుగుల బుల్లెట్ను హరీష్ని మీకు అప్పగిస్తే బ్రహ్మాండంగా నేను ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు బ్రహ్మాండంగా హరీష్ పనిచేసి నా మాట నిలబెట్టినాడు మీ గౌరవాన్ని కాపాడినాడు హరీష్ రావు మీద మంచి మాట వినాలి హరీష్ రావు మీద మన ఎమ్మెల్యేలలో మన మంత్రులలో ఒక జోక్ ఉన్నది జోక్ ఏంటంటే హరీష్ అడుగుతాడు ఇటు తిరుగుతాడు
యానన్న ఒక తట్టడి పెండగానే పడితే కొంచెం వయసు ఇదిపేట్లు వేసుకుంటాడు అని చెప్పి చెప్తారు. అంటే ఆయన టైంలో మంత్రి అయిన నాటి నుంచి నేటి దాకా ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈ ప్రాంతానికి తేవడంలో అద్భుతమైనటువంటి కృషి నిజంగా అరేజ్ జాగాల నేను ఎమ్మెల్యేగా ఉన్నా అంత చేయగలుగుతుందో లేదో నాకు తెలియదు. అంత బ్రహ్మాండంగా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. నేను ఇంతకనే కొ చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా సిద్దిపేటకు నీళ్ళు వచ్చినా సిద్దిపేటకు రైలు వచ్చినా సిద్దిపేటకు ఇలా రాందేంది లేందేంది అని నేను అడుగుతా ఉన్నా. గోదావరి జలాలు వచ్చినాయి. ఎండాకాలంలో మీ చెక్ డ్యాములు మీ చెరువులన్నీ మత్తలు దుంకుతూ ఉన్నాయి. ఒకనాడు కన్నీరు గార్చిన తెలంగాణలో కన్నీరు గార్చిన సిద్దిపేట ప్రాంతంలో చెక్ డ్యాములన్నీ బ్రహ్మాండంగా పన్నీరు గారినట్టుగా మత్తలు దుంకుతూ ఉంటే ఆ ఫోటోలు చూసుకుంటే నేను అద్భుతంగా హైదరాబాద్లో సంతోషపడతా ఉన్నాను. ఎప్పుడు హెలికాప్టర్లు పోయినా ఆ హుస్నాబాద్ పోయినా ఇంకోటి పోయినా పక్కపక్కన పోతుంటే నంగునూరు పెద్దవాగు మీద చెక్ డ్యాములు చూసి బ్రహ్మాండంగా మనసు ఉలకించిపోతాడు. మొన్న నా ఎంబడి హరీష్ నేను హుస్నాబాద్ పోతుంటే కూడా మిత్రుడు దేశభక్త శ్రీనివాస్ కూడా ఉండే అగో హరీష్ నీ పెద్దవాగు నీ నంగునూరు అని చెప్పి నేనే చూపెట్టడం జరిగింది. ఇవాళ కూడా అవి నిండు కుండల్లాగా ఉన్నాయి. సిద్దిపేటకు ఒకటే ఒకటి తక్కువ ఉన్నది, అది గాలి మోటార్ రావాలి. మంచినీళ్ళు వచ్చినాయి, నీళ్లు వచ్చినాయి, అధికారం వచ్చింది, గౌరవం వచ్చింది, మెడికల్ కళాశాల వచ్చింది, ఇరుకోడు దగ్గర మినీ యూనివర్సిటీ కూడా వస్తూ ఉంది, ఇంకా చాలా ఇన్స్టిట్యూషన్లు వస్తూ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు వస్తూ ఉన్నాయి. సిద్దిపేట హైదరాబాద్ చాలా సమీప ప్రాంతం. యువతల పక్క ఉన్నటువంటి ఆ కంటోన్మెంట్ దాటితే 76-77 కిలోమీటర్ల సిద్దిపేట ఉంటుంది. సిద్దిపేటకు హరీశ్రావు పట్టుబట్టి ఐటీ హబ్ కూడా తెచ్చినాడు. రాబోయే రోజులలో ఒక అద్భుతమైనటువంటి వజ్రం తునకలాగా తెలంగాణ ప్రాంతంలోనే సిద్దిపేట తయారవుతుందని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఆ విధంగా చాలా అద్భుతంగా